నమస్తే, టీవీ ఫైవ్స్ బ్రాండ్ న్యూ షో ట్రెండ్ సెటర్స్ కు స్వాగతం. రొటీన్ కి భిన్నంగా తమదైన పంథాలో కొనసాగుతూ విజయ పరంపరను కొనసాగించే వారినే ట్రెండ్ సెటర్స్ అంటూ ఉంటాం. అటువంటి ట్రెండ్ సెటర్స్ సక్సెస్ స్టోరీస్ ని మీ ముందుంచడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇప్పటిదాకా హైదరాబాద్ కే పరిమితమైన ట్రెండ్ సెటర్స్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఆని ముత్యాలుగా వెలుసెల్లుతున్న ట్రెండ్ సెటర్స్ ను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలే భారతదేశ ఆర్థిక ప్రగతికి పట్టుకొమ్మలు అంటూ మన నేతలు ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. సో నేతల కబుర్లు ప్రసంగాలకే పరిమితం కాగా మన ఎంటర్ప్రెన్యూర్స్ మాత్రం ఈ అంశాన్ని, ఆర్థిక ప్రగతిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తే ఈ వారం మన ట్రెండ్ సెటర్. కృష్ణా జిల్లా ప్రేమాల అనే ఒక మారుమూల ప్రాంతంలో ఒక టెక్స్టైల్ మిల్ నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఘనాపాటి వల్లభనేని సుధాకర్ చౌదరి. సో వల్లభనేని సుధాకర్ చౌదరి, ఈ మారుమూల ప్రాంతంలో నెలకొల్పిన టెక్స్టైల్ మిల్ ఏ విధమైన ప్రగతిని సాధిస్తోంది, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, అసలు ఆయన ట్రెండ్ సెటర్ గా ఎలా మారారు, ఈ అంశాలన్నింటినీ సుధాకర్ చౌదరినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం సుమారుగా 40% ఆఫ్ ది టెక్స్టైల్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది యాన్ కావచ్చు అండి, ఫినిష్ యాన్ స్టేజ్ లోనే 40% అండి. దీన్ని ఏమవుతుందంటే, అసలు యాక్చువల్ గా కొంచెం మా అంటే స్టేట్ గవర్నమెంట్ కి టెక్స్టైల్ ఇండస్ట్రీకి పెద్ద లింక్ లేదండి. స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఎందుకంటే, ఇది ఎక్స్పోర్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను మనం ప్రూవ్ అవ్వాలి. ప్లస్ ఇంటర్నేషనల్ మార్కెట్ కి మనం సప్లై చేయకపోతే ఇదంతా మనం ఇన్హౌస్ కన్సంప్షన్ లేదు ఇండియాలోనే. ఈ యార్న్ ఎక్స్పోర్ట్ చేసేదాన్ని వాల్యుయేట్ చేయాలి మనం. యాక్చువల్ గా యార్న్ గా ఎక్స్పోర్ట్ చేయకుండా ఫినిష్డ్ ఫ్యాబ్రిక్ గా గానీ, లేకపోతే ఇంకా గార్మెంట్ గా వెళ్తే ఇంకా వెరీ గుడ్ అదంతా ఏమవుతుందంటే, ఈ వాల్యుయేషన్ లో జరిగే ప్రాసెస్ అంతా కూడా మనకే ఉపయోగపడుతుంది. ప్లస్ మార్జిన్స్ ఎప్పుడు కూడా ఎవ్రీ స్టేజ్ లో మారుతూ ఉంటుందండి. జిమ్మింగ్ లెవెల్ లో వెళ్ళారనుకోండి 0.5%, 1% మార్జిన్ ఉంటుంది. స్పిన్నింగ్ లెవెల్ కి వచ్చారనుకోండి 4% ఉంటుంది బాటమ్ లైన్. ఫ్యాబ్రిక్ లోకి వెళ్ళారనుకోండి మళ్ళీ దాంట్లో ఒక వాల్యూ యాడ్ అవుతుంది. ప్రాసెస్డ్ ఫ్యాబ్రిక్ ట్రేడింగ్ లోకి వెళ్తే ఇంకో వాల్యూ యాడ్ అవుతుంది. అదే గార్మెంటింగ్ కి వెళ్తే ఇంకో వాల్యూ, రిటైల్ చైన్ కి వెళ్తే అల్టిమేట్ వాల్యూ. సో మీరు ప్రస్తుతానికి యాన్ దశ వరకే ఉన్నారా? లేదు, మేము ఫ్యాబ్రిక్ దాకా ఉన్నాం. ముందుకు వెళ్ళారు. సో మీ ఫ్యాబ్రిక్ ని అంటే ఓవరాల్ గా మీ 580 కోర్స్ లో ఫ్యాబ్రిక్ పర్సంటేజ్ ఎంత? ఫ్యాబ్రిక్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 90 crores వచ్చిందండి. సో దీన్ని ఇంకా పెంచే ఉద్దేశం, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్లానింగ్ అంతా కూడా ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ గార్మెంటింగ్ లో ఉన్నాం అండి. గార్మెంటింగ్ కి ల్యాండ్ కూడా అప్లై చేసాం, ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసింది. అతి త్వరలో మోహన్ స్పిన్టెక్స్ నుంచి అపరల్స్ వస్తాయి మార్కెట్ లో. గార్మెంట్స్ మేము టార్గెట్ చేస్తుందండి, ఇన్నర్ వేర్ ను బెడ్లినెన్ అండి. దట్స్ లుక్రేటివ్ సెగ్మెంట్, లవబుల్ లాంజరీలు ఇటువంటి కంపెనీస్ మనం చూస్తున్నాం. పేజ్ ఇండస్ట్రీస్ ఇటువంటివన్నీ కూడా స్టాక్ మార్కెట్స్ లో చాలా హ్యూజ్ వాల్యుయేషన్ కి ట్రేడ్ అవుతున్న స్టాక్స్. సో ఇన్నర్ గార్మెంట్స్ లోకి వెళ్లే ఉద్దేశం ఉంది. ఇట్స్ ఏ వన్ మోర్ మేబీ ట్రెండ్ సెటర్ కాబోతున్నారు మీరు. ఈ ప్రాంతంలో అటువంటి కంపెనీలు ఏమి లేవు అసలు. కోయంబత్తూర్ లో చూస్తాం, ఆంధ్రాలో లేవండి. ఓకే, సౌత్ లో కోయంబత్తూర్ లో మనం చూస్తుంటాం. హొజైరిపాడు ఒక్కళ్ళకి ఉందండి, నూజివీడు సీడ్స్. నూజివీడు సీడ్స్ వాళ్ళు కాటన్ టు గార్మెంట్ ఫ్యాషన్, కాటన్ టు ఫ్యాషన్ అని అన్నారు కానీ, బట్ వాళ్ళది కూడా కొంత సక్సెస్ రేట్ తక్కువ కనిపించింది చివరి దశలో ఎస్పెషల్లీ. సో సీడ్స్ లో వాళ్ళు ఎటువంటి విప్లవం సృష్టించారో మనకు తెలుసు, థ్యాంక్స్ టు ది బీటీ కాటన్. బట్ లేటర్ ఆఫ్ కోర్స్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అండ్ మోహన్ స్పిన్టెక్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మోహన్ స్పిన్టెక్స్ ఫ్యూచర్, ఇది ఫ్యూచర్ వచ్చి మాది వీవింగ్ కెపాసిటీస్ ఇంక్రీజ్ చేయటం, ప్రాసెసింగ్ గార్మెంటింగ్ లో కంటుంది. అలాగే మొన్న పార్ట్నర్షిప్ సమ్మిత్ 2016 జరిగినప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ పార్క్ కూడా డెవలప్ చేయడానికి ఎంఓయూ చేసామండి. విఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్? అది టెక్స్టైల్ పార్క్ వచ్చేమో మా సబ్సిడరీ కంపెనీ చేస్తుందండి. 200 crores తో పార్క్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం. బట్ దాంట్లోకి
ప్రస్తుతానికి ఒక 6 ఎంటర్ప్రీనర్స్ ని ఐడెంటిఫై అయ్యామండి విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1200 crores, బట్ ఫెసిలిటీ మాత్రం 2000 crores ఇన్వెస్ట్మెంట్ కి. అంటే మీరు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు, లేఅవుట్, ల్యాండ్, దాంట్లో పవర్ కనెక్షన్స్, వాటర్ అవైలబిలిటీ. సో బట్ మీరు అదర్ టెక్స్టైల్ ఎంటర్ప్రీనర్స్ ని ఇన్వెస్ట్ సిటీపీ చేస్తామండి, సెంట్రల్ ఎఫిలియంట్ ట్రీట్మెంట్. ఎందుకంటే మన స్టేట్ లో అసలు ప్రాసెస్ హౌస్లు లేవు, అన్లెస్ అంటే ప్రాసెస్ హౌసెస్ తీసుకురాకపోతే మీకు ఇవాల్యుయేషన్ జరగదండి. సో ఆ ప్రాసెస్ హౌస్ తీసుకొస్తేనే ఇండస్ట్రీ నిలబడద్దండి అసలు స్టేట్ లో. ట్రూ, లేకపోతే నిలబడడం కూడా. ఈ కమోడిటీ ప్రొడక్ట్స్ చేసుకుంటే చాలా మంది, కొంతమంది స్పిన్నింగ్ బాగాలేదు, నో డౌట్ బాగాలేదు. ఎందుకు బాగాలేదంటే వాల్యుయేషన్ లేదు మనకి ఇక్కడ. అదే మన స్టేట్ లోనే వాల్యుయేషన్ జరిగింది అనుకోండి, మనం బయట వాళ్ళకి అమ్మాల్సిన పని లేదు. సో వీళ్ళే కావాలంటే నిదానంగా అప్గ్రేడ్ అయ్యి వాల్యుయేషన్ కి వచ్చేస్తారు, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. కమోడిటీ మార్కెట్ లోకి వెళ్తే ఏమవుతుందంటే అండి, వాల్యూమ్ జరుగుతుంది కానీ బిజినెస్ మనకే రానివ్వరు. ఓకే, అలాగే మనం సుధాకర్ గారు, మనం వింటూ ఉంటాం టెక్స్టైల్ అప్గ్రేడేషన్ ఫండ్ అనేది ఒకటి ఉంది. అవునండి. అలాగే రకరకాల స్కీమ్లు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి, 2-3 రకాల స్కీమ్స్ ఉన్నాయి. 200 crores, 500 crores అంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇండస్ట్రీని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవన్నీ ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తున్నాయి? అంటే డెఫినెట్ గా అది లేకపోతే అసలు ఇండస్ట్రీ ఉండదండి. ఎందుకంటే అండి, ఈ ఇండస్ట్రీ ప్రపంచంతో పోటీ పడాలి. దేశంలో పోటీ పడతాం కాదు, ప్రపంచంతో పోటీ పడే చోట 2% నుంచి 4% వడ్డీకి వాళ్ళకి లోన్లు దొరుకుతున్నాయి. 15% మార్జిన్ మనీ కట్టేస్తే టర్న్కీ లాగా చైనాలో 6 నెలల్లో ప్రాజెక్ట్ తయారు చేసి ఇచ్చేస్తారండి. అసలు లోన్ కి అప్లికేషన్ పెట్టక్కర్ల, ఏం అక్కర్లా. వాళ్ళకు ఉన్న కొన్ని మనకి డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లాగా వాళ్ళకి కొన్ని లొకేషన్స్ పెట్టారు, పాయింట్స్. ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ ఇండస్ట్రీ కావాలో చూస్ చేసుకుంటే దాని పారామీటర్స్ ఆల్రెడీ ఇస్తారు, మీరు ఎంత మార్జిన్ మనీ కట్టాలని. ఆ మార్జిన్ మనీ కట్టేస్తే ఫెసిలిటీ క్రియేట్ చేసి ఇచ్చేస్తారు 6 నెలల్లో. సో అలాంటి వాళ్ళతో మనం కంపీట్ చేయాలంటే ఇవన్నీ లేకపోతే అసలు అవ్వదండి, కంపీట్ అవ్వదు. మెయిన్ మనకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ, మినిమం 12% లేదా మనకు ఫండ్స్ దొరకవు. వీఆర్ కంపీటింగ్ విత్ 2-4% ఫండ్ అవైలబిలిటీ పీపుల్. సో దానికోసమే ఈ టఫ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ అనేది ఇనిషియల్ గా ఇచ్చారండి. ఇప్పుడు కెపాసిటీస్ ఎక్కువ అయిపోయినాయి, వాల్యుయేషన్ జరగట్లేదు, స్పిన్నింగ్ ఒక చోట జరుగుతుందని చెప్పి మొన్న జనవరి 13, 2016 తీసేశారండి. తీసేసి ఇప్పుడు స్పిన్నింగ్ కి వీటికి లేవండి, వీవింగ్ ప్రాసెసింగ్ కి ఏమో 10% క్యాపిటల్ సబ్సిడీ కింద ఇస్తున్నారు, మాక్సిమం లిమిట్ ఆఫ్ 20 crores కింద ఇచ్చేవారు. తర్వాత అప్రల్ గార్మెంటింగ్ టెక్నికల్ టెక్స్టైల్స్ కి 15% ఇస్తున్నారు క్యాపిటల్ సబ్సిడీ విత్ క్యాప్ ఆఫ్ 30 crores. అది ఇప్పుడు అది ఇస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ సబ్సిడీ, కొంచెం పవర్ సబ్సిడీ ఇస్తున్నారు. ఫస్ట్ ఇయర్ ఎంత టర్న్ ఓవర్ చేస్తారు మీరు? ఫస్ట్ ఇయర్ 2 crores సార్. 2 crores అండ్ 100 crore మార్క్ ని ఎప్పుడు టచ్ చేశారు? కరెక్ట్ గుర్తులేదు కానీ 100 crore మార్క్ 5 years. 2011-12 మార్చ్. సో ఆల్మోస్ట్ 5-6 years అంతే. సో 5-6 years లో మీరు 100 crore మార్క్ వచ్చారు. అక్కడ నుంచి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఐ థింక్ మార్చ్ 16 కి 582 crores. 582 crores. సో ఎక్స్పోనెన్షియల్ ఇలా పెరుగుతుంది గ్రాఫ్. సో అటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అనుకోవచ్చు మనం. సో అందుకనే మిమ్మల్ని మా ట్రెండ్ సెట్టర్ లో కూడా మిమ్మల్ని ఫీచర్ చేయడానికి ప్రధాన కారణం, యు హావ్ అన్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో కంట్రిబ్యూషన్ టు దిస్ రీజియన్. ఈ సెక్టార్ లోనే వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ అండి. ఓకే, ఇంత ఫాస్ట్ గా గ్రోయింగ్ కంపెనీ సెక్టార్ లో లేదు, వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ రాశారు మీ బహుశా మీ ఎంప్లాయీస్ అయ్యండి, గుడ్ మేనేజ్మెంట్. సో నార్మల్ గా మనం మేనేజ్మెంట్స్ గురించి గోడల మీద రాతలు అవి వేరే విధంగా ఉంటాయి, బట్ ఇక్కడ బహుశా వన్ ఆఫ్ యువర్ సాటిస్ఫైడ్ ఎంప్లాయీస్ అనుకుంటాను, గుడ్ మేనేజ్మెంట్ అని చాక్ పిస్తు రాశారు. సో దట్ షోస్ దట్ హౌ వర్కర్స్ అడోర్ యూ. మాకు ఇప్పుడు బాగా సంవత్సరం కూడా విడ్ నాట్ స్టాప్ ఇంక్రిమెంట్స్ అండి, వీఆర్ షేరింగ్ విత్ దెమ్. సరే కష్టం సుఖం రెండు వస్తుంది అని విడ్ నాట్ టార్గెట్ ఎంప్లాయీస్ ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఇస్తానే ఉంటాం. ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఈ యూనిట్ లో? ఈ యూనిట్ లో 2000+ ఉన్నారండి ఆన్ రోల్. అండ్ వీఆర్ 24/7. మాకు ఒక పవర్ కట్ అయితే తప్ప, లేకపోతే పవర్ కట్స్ కూడా 2-3 షిఫ్ట్స్ లో పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ 2000 మంది, మరొక యూనిట్ ఆ యూనిట్ లో 800 మంది ఉన్నారండి. సుమారుగా 3000 మంది పనిచేస్తున్నారు. 3000 పీపుల్ విజయవాడ కార్పొరేట్ ఆఫీస్ గానీ ఈ 2-3 యూనిట్స్ గానీ కలిపి ఆన్ రోల్ 3000 పీపుల్. ఓకే, అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ 2000+ పీపుల్ వర్కింగ్ హియర్. ఓకే,
డే షిఫ్ట్ లో ఎక్కువ ఉంటారండి, ఎందుకంటే మెయింటెనెన్స్ గానీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ గానీ వీళ్ళందరూ ఉంటారు, క్లీనింగ్ వాళ్ళు గానీ వీళ్ళందరూ. మిగతా షిఫ్ట్ లో ఏంటంటే ఓన్లీ ప్రొడక్షన్ పీపుల్ ఉంటారు. ఇప్పుడున్న ఇండస్ట్రీ పరిస్థితిని బట్టి చూస్తే రాబోయే సైకిల్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి టెక్స్టైల్ సైకిల్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఎందుకంటే చైనాలో వేజ్ కాస్ట్ పెరిగిపోయిందండి. యావరేజ్ వేజ్ కాస్ట్ వచ్చి $400 to $600. $400 to $600 అంటే $30,000. ఇదివరకు చాలా తక్కువ కాస్ట్ ఉండేది. అక్కడ కూడా అదేంటి అవేర్నెస్ పెరిగింది, ఎంప్లాయీ స్పెండింగ్ కెపాసిటీ పెరిగింది. నేను కొన్ని యూనిట్స్ విజిట్ చేస్తే వర్క్ చేసే ఎంప్లాయీ ఐఫోన్లు ఉంటాయి, గుడ్ అంటే దే ఆర్ గ్రోయింగ్. అదే అల్టిమేట్ గా ఎవరైనా దేశంలో అది గ్రో అయితేనే అందరం బాగుంటాం. సో వాళ్ళు ఇంకేమవుతుందంటే అండి, ఇంకా ఈ బేసిక్ లెవెల్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం ఇష్టపడకుండా కొంచెం ఇంకా అప్గ్రేడెడ్, ఇప్పుడు గార్మెంట్ యూనిట్ ఉంది అనుకోండి, కొంచెం వాళ్ళకి ఇంకొంచెం బెటర్ వాల్యూ లాగా ఉన్నట్టు అలా ఉంటుంది. సో వాళ్ళకి అక్కడ దే ఆర్ నో మోర్ కాంపిటేటివ్ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ కి వచ్చేసరికి. అలాగే పవర్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. సో ఇంకా చైనా ఏంటంటే ఎక్కువ సబ్సిడైజ్ చేయకుండా వాళ్ళు తగ్గించుకుందామని టెక్స్టైల్ సెక్టర్ మీద వాల్యుయేషన్ ఒకదాని మీద ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ ఆపర్చునిటీ ఇండియాకే ఉంది, ఎందుకంటే మనకి సఫిషియంట్ రా మెటీరియల్ ఉంది. వీఆర్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాటన్. ఈక్వల్లీ వీ డోంట్ హ్యావ్ కెపాసిటీ టు వాల్యూ యాడ్ ఇట్. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అది జరుగుతూ వెళితే ఇండస్ట్రీ నెక్స్ట్ కమింగ్ 10-20 ఇయర్స్ చాలా బాగుంటుంది అనేది అందరూ. టెక్స్టైల్ స్టాక్స్ కొనుక్కోవచ్చా మా ఇన్వెస్టర్స్, మా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్? టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టాక్ ని మీరు సాఫ్ట్వేర్ కంపెనీనో కెమికల్ ఫార్మాసిటికల్ కంపెనీనో కంపేర్ చేస్తే అవ్వదు. ఇదే క్యాపెక్స్ ఇండస్ట్రీ. మీరు 100 crore పెట్టారనుకోండి, మీకు 80 crore నుంచి 120 crore టర్న్ ఓవర్ అవుతుంది. వేరే మీరు ఫార్మాసిటికల్ వెళ్ళారనుకోండి, 1 crore పెడితే 20 crore టర్న్ ఓవర్ చేయొచ్చు. అది ఐపీ డ్రివెన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడేమో సో పర్మనెంట్ గా లాంగ్ టర్మ్ 3000 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. బహుశా ఇంకా మరికొద్ది వేల మంది పరోక్షంగా కూడా వాళ్ళకి ఉపాధి దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ కాటన్ ప్రొడ్యూసర్స్ కావచ్చు అండి, 10,000 మంది పరోక్షంగా ఉంటుంది. సో కాటన్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇతరత్ర ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండేవారు ఎవరైనా సరే. సో ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత సుధాకర్ చౌదరి గారి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇంకా కొత్త వ్యాపారాల్లోకి వ్యాపారాల్లోకి వెళ్ళే ఆలోచన అయితే లేదండి, దీనిలోనే ఇంకా మిగిలి ఉంది వాల్యుయేషన్. సో కంపేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటూ ఉంటాం కదా మనం, ఎటువంటి పనులు చేస్తుంటారు? మూడు విలేజెస్ ని అడాప్ట్ చేసుకున్నామండి. 2 villages ఉన్న యూనిట్స్ రేమల్లి, పొట్టిగుడిపాడు. మూడో విలేజ్ ఫస్ట్ విలేజ్ అదిలేండి, మా నేటివ్ ప్లేస్ జంగన్గూడెం. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ థింగ్ మేము టాయిలెట్స్ మొదలు పెట్టామండి. సో వీఆర్ టార్గెటింగ్ స్వచ్ఛ భారత్ సెప్టెంబర్ కి 100% కంప్లీట్ చేయాలని. సో క్లోజ్ టు 600 toilets కడుతున్నాం అండి. అది కాకుండా మా నేటివ్ ప్లేస్ లో బరియల్ గ్రౌండ్ అప్గ్రేడేషన్ ఒకటి టేకప్ చేసాం. ఎవ్రీ ఇయర్ ఒక 6 years నుంచి ఒక 15-20 gramalki ఎక్కడి నుంచి అయితే మాకు వర్కర్స్ అందరూ వస్తున్నారో ఆ గ్రామాల్లో ఉన్న స్కూల్స్ అన్నిటికి నోట్ బుక్స్ క్లాస్ 5 నుంచి కొంతమందికి 8 books అవసరం అవుతాయండి. 8 to 15 books కావాలి నోట్ బుక్స్. మొత్తం అన్ని నోట్ బుక్స్ సప్లై చేస్తాం పిల్లలకి. 6 years నుంచి చేస్తున్నాం అండి. ఈ స్వచ్ఛ భారత్ కింద ఇది ఒకటి మొదలు పెట్టాం. తర్వాత జంగన్గూడెంలో ఒక 22 మంది ఆడవాళ్ళకి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి మిషన్స్ ఇచ్చామండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద. సో ఒకటే చేస్తున్నాం. అలాగే ప్లాంటేషన్ లాస్ట్ ఇయర్ ప్లాంటేషన్ చేసాం, రైనీ సీజన్ లో ఇయర్ కూడా చేస్తాం. అలాగే సిమెంట్ బల్ వేస్తున్నాం అవసరమైన చోట విలేజెస్ దగ్గర. అండ్ రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశం అపీరెన్స్ డ్రెస్ చూస్తే అటువంటి అనుమానం అంటే ఈ బ్లేజర్లు వేయాలి మనం. హాట్ క్లైమేట్, హాట్ క్లైమేట్ లో ఈ సూట్లు బ్లేజర్లు అంటే కొంచెం కష్టంగా. సో ఇది కంఫర్టబుల్ డ్రెస్సింగ్ మీ ఫ్యాక్టరీలో తయారైన వైవి కాదు కాదు అవుట్ సోర్స్. ఓకే, త్వరలోనే మీ ఫ్యాక్టరీలో ఇటువంటి ఫ్యాబ్రిక్స్, ఇటువంటి హై వాల్యూ ఫ్యాబ్రిక్స్ తయారు కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
సుధాకర్ చౌదరి గారు, మీ మోహన్ స్వింటెక్ సంబంధించిన ల్యాబొరేటరీలో ఉన్నాం. సో ఈ ల్యాబొరేటరీలో ఎటువంటి కార్యకలాపాలు జరుగుతుంటాయి? ఇది కాటన్ కాడ నుంచి అండి, ఎవ్రీ ప్రాసెస్ స్టేజ్ యాన్ తయారై యాన్ బయటికి వెళ్ళే వరకు అన్ని స్టేజెస్లోనూ చెక్ చేస్తాం అండి. ఇది ఓస్టర్ అని చెప్పి స్విస్ కంపెనీ అండి, ప్రపంచంలోకే ఫేమస్ కంపెనీ. మొత్తం ఈ ల్యాబ్ అంతా మిషనరీ అంతా వాళ్ళది ఎక్విప్ చేసి క్వాలిటీ కంట్రోల్ జరుగుతుంది. అవును, క్వాలిటీ కంట్రోల్. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అనే మాట మనం తరచూ అంటున్నాం. అవును, ప్రత్యేకించి ప్రధాన వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ మందికి నిపుణులైన సిబ్బందిని మనం తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఆ దిశగా మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? మేము 2 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఈ సరౌండింగ్ విలేజెస్ అంతటికి మాకు ఒక టీం ఉందండి. ఆ టీము వాళ్ళు వెళ్ళి అక్కడ దీని గురించి అంతా చెప్పి ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఏంటన్నీ చెప్పి దెన్ కొంతమందిని తీసుకొస్తామండి. తీసుకొచ్చి మళ్ళీ బేసిక్ లెవెల్లో వాళ్ళ స్కిల్స్ కూడా చెక్ చేస్తాం, వీళ్ళు దీనికి అడాప్ట్ అవ్వగలుగుతారా అవ్వలేరా ఏమిటి అని. దానిలో అక్కడ స్క్రూట్నీ చేసి ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ మేమే ఎంప్లాయ్మెంట్ కూడా చేస్తున్నాం. ఇది 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం అండి, బాగా చేస్తున్నాం. ఓకే, క్వైట్ గుడ్ నెంబర్లో చేస్తున్నాం. అండ్ ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన ఈ ప్రాంతంలో ఇంత వెల్త్ మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు, మేబీ రాబోయే రోజుల్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ఉద్దేశం ఏదైనా ఉందా? తప్పదండి. ఓకే, ఇట్ ఈస్ ఆల్ ప్రాసెస్ ప్రాసెస్. సో ఎప్పటికి అనుకుంటున్నా పబ్లిక్ ఇష్యూకి వచ్చే ఉద్దేశం ఎప్పటికి ఉంది అంటే అది మన చేతిలో ఉండదండి, బట్ వీఆర్ ఎయిమింగ్ క్లోజ్ టు 5 ఇయర్స్ అండి. నెక్స్ట్ 5 ఇయర్స్ ఫ్రమ్ నౌ. అప్పటికి మీ టర్న్ ఓవర్ ఎంత ఉండొచ్చు? 1200-1500 crores స్టేజ్లో ఉంటాం అండి అప్పుడు. ఓకే, సో ఇప్పుడు 600 crores కాస్త వచ్చే 5 ఏళ్లలో 1500 crores టర్న్ ఓవర్ కాబోతుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ వైజ్ మేబీ ఇది 3 ఇంతలు పెరిగితే బహుశా 10,000 మందికి మీరు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఇంత బిజీగా ఈ ఇండస్ట్రీని రన్ చేసే మీరు వ్యక్తిగతంగా ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఏముండదండి, నేను పెద్ద బయటకు కూడా వెళ్ళను, ఇంతే యూనిట్ ఆఫీస్ రాదు ఇంటి కాడ ఉంటాను. అంతేనా? సో వ్యక్తిగతంగా ఫ్యామిలీకి కొంత సమయం కేటాయిస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? నేను మా ఫాదర్ మదర్ అందరం కలిసే ఉంటామండి. ఫాదర్ మదరు, నేను, వైఫ్, 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లలు. సో పెద్ద పాపను బాబేమో తమిళనాడులో ఉంటున్నారు, 2వ పాప ఉంటుంది మా దగ్గర. ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద పాప ఇంజనీరింగ్ 2nd ఇయర్ అయిపోయిందండి, 3rd ఇయర్కి వచ్చింది. ఈ 2వ పాప ఇంటర్ అయిపోయింది, షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ నీట్. బాబేమో 10th క్లాస్కి వచ్చింది. సో ఇన్సిడెంటల్లీ మనం ఫాదర్స్ డే రోజు ఇంటర్వ్యూని రికార్డ్ చేస్తున్నాం. సో మీరు మీ నాన్నగారి పేరు మీద ఇండస్ట్రీని ప్రారంభించి చాలా విజయవంతంగా దీన్ని నిర్వహిస్తున్నందుకు, ఒక ట్రెండ్ సెటర్గా ఈ ప్రాంత వాసులకి ఇన్స్పిరేషన్ ఇస్తున్నందుకు TV5 మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తుంది. వీ విష్ దట్ ఆల్ యువర్ డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ ఇన్ ది కమింగ్ ఇయర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ టు ఇంటర్వ్యూ. ఇట్ ఈస్ గుడ్ అండి, అందరికీ కూడా ఇట్ షుడ్ బి ఎ మోటివేటివ్ థింగ్ అండి. సో న్యూ ఎంటర్ప్రెనర్స్ రావాలి, వాళ్ళందరూ కూడా బాగా ఇన్స్పైర్ అవ్వాలి, అప్పుడే కదండి మనందరికీ మంచి ప్రోగ్రెస్ కనపడేది. థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది చూశారు కదా వల్లభనేని సుధాకర్ చౌదరి గారి సక్సెస్ స్టోరీ. సో ఒక గ్రామీణ ప్రాంతంలో వేలాది మంది, ప్రత్యేకించి మహిళలకు, అమ్మాయిలకు ఉపాధి కల్పిస్తూ ఆయన వారి నాన్నగారి పేరు మీద స్థాపించిన ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వెళ్తున్న వైనాన్ని ఆయన మాటల్లోనే విన్నాం. ఇది ఈ వారం ట్రెండ్ సెటర్. వచ్చే వారం మరొక ట్రెండ్ సెటర్తో మళ్ళీ కలుద్దాం.